కరోనా వైరస్ పై సమిష్టి పోరాటం చేసి నివారిద్దామని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. కరోనాపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ జిల్లా అధికారులతో సోమవారం సమీక్షించారు. కరోనా ప్రమాదకర పరిస్థితులను దారితీస్తుందని మంత్రి అన్నారు. నివారణ చర్యలు గట్టిగా తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం జిల్లాలో చేపట్టిన చర్యలు బాగున్నాయని ప్రశంసించారు. సమావేశంలో సామాజిక దూరం పాటించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులకు సూచించారు. 1 మీటర్ దూరం అధికారుల మధ్య ఉండాలని పేర్కొంటూ అధికారులు దూరంగా కూర్చునే విధంగా చేశారు. కరోనా నియంత్రణ ముఖ్య చర్యల్లో సామాజిక దూరం పాటించడం అత్యంత అవసరమని, ఈ దూరాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు మంత్రి. అది ముఖ్యమంత్రి గారికి అభినందించాలి. ఇటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల సులభతరమైనటువంటి విధానంగా వారికి ప్రజలకి చేరువ చేయగలుగుతున్నటువంటి అత్యవసర విషయాలని, ఈ కరోనా అత్యంత ప్రమాదకారి, అలాగే మనం జాగ్రత్త తీసుకుంటే దీనివల్ల మనం దాన్ని ఎదుర్కోగల శక్తి కూడా మనకుంది. మనం ఇప్పటికే అదృష్టం మన రాష్ట్రంలో చాలా ముందుపోయే వరకు అందరూ కలిసి పనిచేస్తామని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఇవాళ సమావేశం సాధారణ అధికారులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తుంటూ కేవలం 6 కేసులు మాత్రమే ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసినవి ఉన్నాయి. అందులో రికవరీ కూడా అయిందని చెప్తున్నాం. చిత్తూరులో కేసు మళ్ళీ బాగుపడి ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. నిజంగా వైద్య శాఖ గౌరవ ముఖ్యమంత్రి అభినందన చేయడం ఇక్కడ దీనికోసం చెల్లిస్తున్నాం అందరూ. మరి అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటూ ప్రజలకు చేసేపరుస్తూ మన పూర్తి బాధ్యతాయుతంగా మనం మరికొంత కాలం ఉండవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం తెలియని ఇన్నోసెంట్ ప్రజలు గ్రామాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు దీని పట్ల అత్యంత జాగ్రత్త వహించి ఇప్పటికే అన్ని చర్యలు రాష్ట్రంలో తీసుకోవడం